పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పోరాడుతోందని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ప్లాంట్లోనికి అడుగుపెట్టనీయమని స్పష్టం చేశారు. పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్ ను పోరాటంతోనే కాపాడుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల ఐకమత్యమే నిజమైన బలమన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు బద్రీనాథ్, మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, వైటీ దాస్, మస్తానప్ప, గంధం వెంకట్రావు, సంపూర్ణం, జీవీ రమణారెడ్డి, వరసాల శ్రీనివాస్, పరదేశి తదితరులు పాల్గొన్నారు. దారదత్తం చేస్తారు అది చూస్తూ ఊరికినేటువంటి పద్ధతిలో ఉండబోరు. ఆంధ్రులంటే ఆలంబ సూర్యుడే కాదు, ఆద్యంతరం ముందు నుంచి చివరి వరకు కూడా పోరాటాన్ని తీసుకెళ్లటమే కాకుండా సాధించుకుని తీరుతామని అనేక మంది ప్రాణ త్యాగం చేసి సంపాదించుకునేటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీ దీన్ని ఇస్తామంటే చూస్తూ ఊరికినే పరిస్థితి ఉండదు అనేటువంటి చెప్పక తప్పదు. అందుకే చెప్తున్నాం, మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి ఉద్యమానికి వైఎస్ఆర్టీయూసి అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి చెప్పవలసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఇలాగ మెచ్చారనేటువంటిది కాకుండా మన బలాన్ని మనం అంచనా వేసుకుందాం. వచ్చేటువంటి వాళ్ళందరి యొక్క శక్తి సామర్థ్యాలు తీసుకుందాం. అడుగు పెట్టినా చెయ్యి పెట్టినా ఉండదు మిగలదు అనేటువంటి పద్ధతిలో చెప్పాలా. ఇది మన ఆస్తి, ఇది మనకు సంబంధించింది. 18,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి కర్మాగారం ఇది, జాతికి అంకితం కాబడినటువంటి కర్మాగారం. 200 కోట్ల రూపాయలు శాలరీస్ ఇస్తున్నాం, 200 కోట్ల రూపాయలు అప్పులు పే చేస్తా ఉన్నాం, 300 కోట్ల రూపాయలు ఈ లాభాల్లో మొన్నే చూడటం అనేది జరిగింది. 10,880 కోట్ల సామర్థ్యం కలిగినటువంటి మన మనం టర్న్ ఓవర్ కలిగినటువంటి ఈ సంస్థ ఏ మనం చూడలేదా? దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ లేకుండా ఉంటే 8,886 ఆక్సిజన్ సంబంధించినటువంటి వాటన్నిటి కూడా సామర్థ్యం కలిగినటువంటి వాటన్నిటి కూడా మనం ఇవ్వటం అనేది జరిగిందంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు. కార్మిక వర్గం యావత్తు కూడా కలసి కట్టిగా ఉంది కాబట్టి ఇది నష్టాలకు రాదు అనేటువంటి పద్ధతిలో కూడా తెలియజేయడం జరిగింది. అందుకే మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, వెను వెంటనే మీ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో వెను వెంటనే నేనున్నా మీతో అండగా అన్నారు. ఎయిర్పోర్ట్ లో దిగిన మరుక్షణమే మీ అందరితో కూడా డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. అందరూ కూడా అనుకున్నారు ఏదో కంటి నీటి తుడిపేస్తాడు వెళ్ళిపోతారని, కానీ ముఖ్యమంత్రి గారు అలా కాకుండా దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖాసరాలే కాకుండా సాయి రెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎంతవరకు జరుగుద్ది, ఏం జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. అండగా ఈ ప్రభుత్వం మనకుంటుంది. అందుకే చెప్తున్నాం, ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టాలనేటువంటి